అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, బాలకృష్ణ గారు వీళ్ళందరూ కూడా రాష్ట్ర స్థాయిలో పేరు ప్రఖ్యాతులు ఉన్న నాయకులు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీకి అధినేత, చంద్రబాబు నాయుడు గారు ఒక పార్టీకి అధినేత, పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీకి అధినేత. ఎన్నికల ప్రచార సమయంలో, ఈ టైంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి హక్కులు ఉంటాయో, చంద్రబాబు గారికి అవే హక్కులు ఉంటాయి, పవన్ కళ్యాణ్ గారికి అవే హక్కులు ఉంటాయి. వీళ్ళ ముగ్గురికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి రూల్స్ వర్తిస్తాయో, చంద్రబాబు గారికి అవే రూల్స్ వర్తిస్తాయి, పవన్ కళ్యాణ్ గారికి అవే రూల్స్ వర్తిస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కదా, సో ఎక్కువ ఉండడానికి వీల్లేదు. ఆయన సీఎం ఎప్పుడు? పరిపాలన వరకు మాత్రమే, అపధర్మం మాత్రమే. కానీ ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తున్నారు కాబట్టి ఎన్నికల ప్రచార సభలకు వస్తున్నప్పుడు ఆయన సీఎం అనే హోదా పక్కనకి వెళ్ళిపోద్ది, దానికి పవర్స్ ఉండవు. ఉన్నా సరే పరిపాలన వరకే పరిమితం తప్ప ఎన్నికల ప్రచారానికి సంబంధం లేదు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఎంతో కొంత జగన్మోహన్ రెడ్డి గారి కంటే, పవన్ కళ్యాణ్ గారి కంటే చంద్రబాబు నాయుడు గారికి సెక్యూరిటీ ఎక్కువ, భద్రత ఎక్కువ, జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న నాయకుడు ఆయన. సో జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వెళ్తున్నప్పుడు, నిన్న కూడా, ఈవెన్ నిన్న కూడా వెంకటగిరి, అలాగే కందుకూరు, అలాగే తాడిపత్రి నియోజకవర్గాల్లో ఆయన ఎన్నికల ప్రచార సభలకు వెళ్తున్నప్పుడు నిన్న కూడా అదే పనులు చేశారు. బ్యారికేడ్లు, రోడ్ల మీద బ్యారికేడ్లు పెట్టడం జనాల్ని కంట్రోల్ చేయడానికి, అలాగే కొన్ని చోట్ల చెట్లు కొట్టేశారంట. సో అంటే అలాగే సిద్ధం సభలు నిర్వహిస్తున్నప్పుడేమో జాతీయ రహదారికి ఉన్న డివైడర్ను కొట్టేశారు. దందులూరు దగ్గర జాతీయ రహదారి మీద ఉన్న కాలువ పూర్తి చేశారు. చెట్లు కొట్టడం, ట్రాఫిక్ ఆపేయడం, బారికేడ్లు అడ్డంగా పెట్టడం, ఇవన్నీ కూడా అతి భద్రత కోసం అని అంటే భద్రత కోసం అని ఆ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. ఆ పార్టీ వాళ్ళు చాలామంది నాకు మెసేజ్ పెట్టారు, అన్న భద్రత కదా, ఆయన సీఎం కదా, సీఎం గారికి ఆ మాత్రం భద్రత ఉండొద్దా, సో అందుకని చెట్లు కొడతారు, చెట్లు కొట్టకపోతే ఆ చెట్లు కొమ్మలు కరెంటు తీగల మీద పడతాయి, ఏమైనా ప్రమాదం జరుగుద్దేమో అని. ఓకే, బ్యారికేడ్లు ఎందుకు కడుతున్నారు? జనాల దగ్గరకు రాకుండా ఉండడానికి. ఓన్లీ మనం ఎవరికైతే ఆర్టిస్టులకి ఎంట్రన్స్ ఇస్తాం వాళ్ళే రావాలి, అందరూ రాకూడదనా? అలాగే అంటే నాకు ఇక్కడ డౌట్లు, కొన్ని డౌట్లు ఉన్నాయన్నమాట. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఆయనకు లేని అతి భద్రత జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు? చంద్రబాబు నాయుడు గారి కంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా శత్రువులు ఎక్కువ? ఆయన ఇంకా ఆయన టైంలోనే ఎక్కువగా అడవుల్లో మావోల మీద, నక్సలైట్ల మీద ఇవి జరిగాయి, కాల్పులు అవి జరిగాయి. సో ఆయనకే ఎంతో కొంత థ్రెట్ ఉంటే ఉండాలి తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ ఉండదు. ఈయనేమి ఎవరి మీద యుద్ధం ప్రకటించలేదు, రాజకీయ యుద్ధం తప్ప ఎవరి మీద వేరే యుద్ధమేమి లేదు. సో అంటే భద్రత పేరిట ఇవన్నీ పెట్టడం వలన ఓట్లు పడతాయి అనుకుంటున్నారేమో, కానీ ఓట్లు చాలా కోల్పోతారు, తెలియకుండానే వైసీపీకి డ్యామేజ్ అయిపోద్ది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో గతంలో చాలామంది పరిపాలించారు. ఈ రాష్ట్రం కొత్తగా ఏర్పడి, మన రాష్ట్రంలో, మన దేశంలో రాజ్యాంగం కొత్తగా రాసి, ఫ్రెష్గా ఇప్పుడే మొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమి సీఎం అవ్వాల, ఆయనకంటే ముందు చాలామంది సీఎంలుగా పనిచేశారు. చంద్రబాబు నాయుడు గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, రోశయ్య గారు, అంతకుముందు ఎన్టీఆర్ గారు, ఇలా చాలామంది సీఎంలుగా పనిచేశారు. ఎవరు వెళ్తున్నప్పుడు చెట్లు కొట్టలేదు, ప్లస్ బ్యారికేడ్లు అడ్డంగా పెట్టలేదు, పరదాలు కట్టలేదు, జనాల్ని అడ్డం పెట్టలేదు, ఏం చేయలా. కానీ ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు? ట్రాఫిక్ ఆంక్షలు, ట్రాఫిక్, ఆయన హెలికాప్టర్లు వెళ్తున్నా కింద ట్రాఫిక్ కాపలా, ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు? ఇది ఆలోచించాలి. దీనికి స్పష్టమైన సమాధానం వైసీపీ దగ్గర ఉంటే వైసీపీ గెలిచినట్టేనండి. స్పష్టమైన సమాధానం, ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు. ఈ బ్యారికేడ్లు పెట్టాల్సిన అవసరం ఏముంది? సాధారణంగా బ్యారికేడ్లు ఎందుకు పెడతారు? జనాలు రాకుండా పెడతారు, జనం మీదొచ్చి పడిపోతారేమో, జనం మీదొచ్చి పడిపోకుండా పెడతారు. అలా పెట్టడానికి పోలీసులు రోప్ పార్టీ పెడతారు. ఆల్రెడీ ఈ వీవీఐపీ లోపల ఉన్నప్పుడు వాళ్ళ చుట్టూ ఒక రోప్ పార్టీ పెడతారు. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అదే చేస్తున్నారు. కానీ రోడ్ల మీద, ఇళ్లకు బయట, దుకాణాలు బయట బ్యారికేడ్లు పెట్టట్లా పోనీ, అది భద్రత, వదిలేద్దాం. చెట్లు ఎందుకు కొడుతున్నారు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు, సీఎం గారు వచ్చినప్పుడు మాత్రమే అక్కడ ప్రమాదాలు జరుగుతాయా? ఇంకెవరు ఉంటే అక్కడ ప్రమాదాలు జరగవా? ఇంకెవరైనా ఉన్నప్పుడు ప్రమాదాలు జరిగినా పర్లేదా? ఆయన వెళ్ళినప్పుడు మాత్రమే చెట్లు కొట్టాలా? ఇది కూడా ఆలోచించాల్సిన అంశం. కరెంటు తీసేయడం, ట్రాఫిక్ కాపేయడాలు, ఎక్కడికి వెళ్తే అక్కడ ట్రాఫిక్ కాపేస్తారు,
ట్రాఫిక్ రెడ్ వేసేస్తారు, కనీసం ఒక గంట గంటన్నర వరకు ట్రాఫిక్ కాపేస్తారనమాట. సో దీనివల్ల ఏంటి యూజు? దీనికి స్పష్టమైన భద్రత కోసం అని వద్దు, భద్రత కోసం అనేది ఒక సాకు మాత్రమే. భద్రత కోసం అంటే చదువుకున్న వాళ్ళు మనలాంటి వాళ్ళు నమ్మాల్సిన అవసరం లేదు. భద్రత కోసమైతే చంద్రబాబు గారికి భద్రత వద్దా, పవన్ కళ్యాణ్ గారికి భద్రత వద్దా? వీళ్ళు వెళ్ళినప్పుడు కూడా అలాగే బ్యారికేడ్లు పెట్టండి, వీళ్ళు వెళ్ళినప్పుడు కూడా అలాగే చెట్లు నరికేయండి, వీళ్ళు వెళ్ళినప్పుడు కూడా అలాగే ప్రజలు రాకుండా చూసుకోండి, అలాగే పరదాలు కట్టండి, అలాగే ట్రాఫిక్ కాపండి. వీళ్ళు వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు వెళ్ళినప్పుడు చేయండి. అతి భద్రత ఆయనకెందుకు? ఆయన భయిస్తుందా? ఆయనకు భయం వేస్తుందా? జనం తిరగబడతారేమోనా? లేదా పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారా అనేది ఆలోచించుకోవాలి. దీనివల్ల వైసీపీకి ఓట్లు పడతాయి అని అనుకోవడం అవివేకం. ఖచ్చితంగా తెలియకుండా చాప కింద నీరులాగా ఇది వ్యతిరేకత స్ప్రెడ్ అయిపోద్ది. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ట్రాఫిక్ కాపేస్తున్నారు. నిన్న కందుకూరు లాంటి చిన్న పట్టణంలో దాదాపుగా 2 గంటల పాటు మొత్తం రోడ్లు బ్లాక్ చేసి ఆపేశారు. అంత చేయాల్సిన అవసరం ఏముంది? ఆయన మీటింగ్ ఎక్కడో ఉంటుంది, పామూరు రోడ్లో ఎక్కడో ఉంటుంది. సో ఇటువైపు నుంచి ఈ రోడ్లోంచి ఇలా వెళ్ళిపోవచ్చుగా, రాకపోకలు సాగించేయచ్చుగా, అలా ఆపేయడం ఎందుకు? సో ఇది ఖచ్చితంగా ప్రజలు మీరు సంక్షేమ పథకాలు ఇచ్చినా ఇవ్వకపోయినా పట్టించుకుంటారో లేదో తెలియదు. కరెంటు బిల్లులు పెంచినా పెంచకపోయినా పట్టించుకుంటారో లేదో తెలియదు. వాళ్ళ పెయిన్ వాళ్ళతో పట్టించుకుంటారో లేదో తెలియదు. కానీ రోడ్ల మీద వెళ్తున్నప్పుడు గంటలు మీరు ఆగండి, అక్కడ మీటింగ్ జరుగుతుంది అని వాళ్ళ టైం వేస్ట్ అయితే, ఎండలో ఎండ మండుతున్నప్పుడు వాళ్ళని రోడ్ల మీద వెయిట్ చేపిస్తే గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళు ఇళ్ళకు బయటకు రాకుండా బ్యారికేడ్లు అడ్డం పెడితే గుర్తుపెట్టుకుంటారు. సో ఇది వైసీపీకి తెలియకుండా డ్యామేజ్ అయిపోతుంది. చాలా చెత్త పాలిటిక్స్ అన్నమాట ఇవి. బహుశా ఆ పార్టీలో ఎవరైనా సలహా ఇస్తున్నారో లేదంటే కావాలని చేస్తున్నారో కానీ. థ్యాంక్ యూ.